हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू मीमा मन चैनल नैनो का एग्रीकल्चरल लैंड तो मी मंदलकोचेसान इप्पुडु मीरु चूस्तुन्न पंट वच्चेसी वरी पंट अन्नमाट वरी पंट अनेदी सेल की रावडं जरिगिंदंडी सो वरी पंट कूडा मीरु चूसुकुन्नट्लयिते मोत्तं पंट अनेदी कोतकी रावडं जरिगिंदी सो इप्पुडु ई पंट अनेदी सेल की पेट्टारंडी एवरैते ई लैंड ओनर अने अतनु उन्नारो तन याक्चुअल गा बिजनेस प्लस ई अग्रिकल्चरल लैंड पैन कूडा इन्वेस्टमेंट अनेदी పెట్టడం జరిగిందన్నమాట ఇంకా బిజినెస్ అక్కడ హ్యాండిల్ చేసుకోలేక రెండు హ్యాండిల్ చేసుకోవడానికి ప్లస్ పాండమిక్ సిచ్యువేషన్లో అప్ అండ్ డౌన్ తిరగడానికి కూడా కొంచెం కష్టం అవుతుంది అన్నట్టుగా ఇంకా ఈ ల్యాండ్ అనేది సేల్కి పెట్టడం అనేది జరిగిందండి మీరు చూసుకున్నట్టయితే టోటల్గా మీకు కంప్లీట్గా మీకు అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది ఎంత హెల్దీగా పెరిగింది అనేది మీ ముందులో కనిపిస్తుంది ఇది వచ్చేసి వాటర్ పంప్ అన్నమాట మీకు టోటల్గా మీరు చూసుకున్నట్టయితే 10 ఎకరాల అగ్రికల్చరల్ ల్యాండ్లో మీకు వచ్చేసేసి దాదాపు బోర్వెల్స్ కూడా ఉన్నాయన్నమాట మీకు పంప్స్ అనేవి కూడా ఉన్నాయి వాటర్ ఫెసిలిటీకి ఎలాంటి కైండ్ ఆఫ్ కొదవ అనేది ఉండదన్నమాట ఎలక్ట్రిసిటీ కానివ్వండి వాటర్ కానివ్వండి మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ ఇబ్బంది ఉండదు అగ్రికల్చరల్ ల్యాండ్కి వాటర్ ఫ్లో కూడా మీరు చూస్తున్నారా అండి మీకు కనిపిస్తుంది కదా పొలంలో మొత్తం వాటర్ అనేది ఇన్ఫ్లో చాలా చాలా బాగుందన్నమాట ఆర్గానిక్ పద్ధతిలో ఎంత కూడా పెస్టిసైడ్ అనేది వాడకుండా చాలా హెల్దీగా ఈ పొలం అనేది పండించారన్నమాట ఎలా అంటారా ఇది వచ్చేసి ఎర్ర మట్టిలో ఇది సాగు అనేది చేయడం జరిగిందండి సో అందుకని చెప్పేసి మీకు పెస్టిసైడ్స్ ఇలాంటివి అనేది కూడా అవసరం పడదు అండ్ ముందలే కనిపిస్తుంది కదండి అది స్టోరేజ్ రూమ్ అన్నమాట మీరు ఏమైనా కావాలి అనుకుంటే స్టోరేజ్ రూమ్ పెట్టచ్చు ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ పోల్స్ మీకు కంప్లీట్ పొలంలో స్టోరేజ్ రూమ్స్ ఎలక్ట్రికల్ పోల్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది అండ్ వాటర్కి అయితే ఎలాంటి కైండ్ ఆఫ్ ఇబ్బంది ఉండదు అండ్ మీరు చుట్టుపక్కల కూడా చూసినట్టయితే కంప్లీట్ గ్రీనరీ అండి అండ్ చుట్టుపక్కల హౌసెస్ కూడా ఉన్నాయన్నమాట మీకు సో మీరు కావాలంటే మీరు అక్కడ నియర్ బై కూడా ఉండొచ్చు అన్నమాట అండ్ వాటర్ కూడా చూస్తున్నారు కదా అండి మీకు వాటర్కి అయితే ఎలాంటి కైండ్ ఆఫ్ ఇబ్బంది ఉండదు ఎవరైనా కనుక అగ్రికల్చరల్ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ కన్నట్టుగా చూసుకున్నట్టయితే వాళ్ళకైతే నేను కళ్ళు మూసుకొని కొనేసుకోండి అని చెప్పేసి చెప్పేస్తానండి అంత తక్కువ కమ్ముడు పోతున్నాయి ఇంకా రేట్ వివరాల్లోకి వస్తే మీకు ఇక్కడ టోటల్గా చెప్పాను కదండి 10 ఎకరాల వరి పంట అనేది మీకు అమ్మకానికి రావడం జరిగింది దాంతోపాటు మీకు స్టోరేజ్ రూమ్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుందండి సో ఎకరం ధర అంటే ఎకరం భూమి ధర కనుక చూసుకున్నట్టయితే కేవలం 20,000కి మాత్రమే లభిస్తుందండి 20,000 కాబట్టి సో చూస్తున్నారు కదా అండి మీకు 10 ఎకరాల అనేది మీకు అమ్మకానికి వచ్చింది 20,000 వచ్చేసి కేవలం ఎకరం ధర అన్నమాట సో టోటల్గా చూసుకున్నట్టయితే 20 ఎకరాల వరి పంట అనేది కేవలం మీకు 2 లక్షలకి మాత్రమే లభిస్తుందండి సో మీరు ఇది వచ్చేసేసి కోత కూడా రావడం జరిగింది ఆ కోత అనేది ఎలా కోస్తారు అనేది కూడా నేను వీడియోలో చూపిస్తాను అండ్ పంట అనేది కూడా ఎంత హెల్దీలాగా పండింది అనేది కూడా మీకు చూపిస్తానండి అలానే ఎవరైనా గనక ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ద్వారా మీ ముందులకు వస్తుందన్నమాట సో ఇది వచ్చేసి సాగు చేసేయడం అయిపోయింది ఇది కోత కూడా పెట్టేశారండి సో ఇలా అనేది కోత అనేది తీస్తారనమాట సో కంప్లీట్గా మీరు వచ్చేసేసి మీరేం అగ్రికల్చరల్ చేయాల్సిన అవసరం ఉండదు ఇన్ కేస్ మీరు కనుక ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇక్కడ వర్కర్స్ అనేవాళ్ళు అవైలబుల్ ఉంటారనమాట వాళ్ళకి కనుక ఇచ్చేసినట్టయితే పంట నుంచి ప్లస్ కోత వరకు ఎంత బస్తాల ధాన్యం అనేది పండింది వరి అనేది పండింది అదంతా లెక్క కట్టి మీకు ఇవ్వడం అనేది జరుగుతుందండి అగ్రికల్చరల్ వైజ్ ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట సో మేము మీకు మీకోసమై ఎక్కడెక్కడ ఎంతెంత అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఎంత ల్యాండ్స్ అనేవి ఉన్నాయి అదే కాకుండా ఇండిపెండెంట్ హౌసెస్ రీసేల్ ప్రాపర్టీస్ దాని తర్వాత ఓపెన్ ప్లాట్స్ ఇలాంటివన్నీ మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటామండి సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఎంకరేజ్మెంట్ మీ సపోర్ట్ మాకు తప్పనిసరి కావాల్సి ఉంటుందండి సో అలానే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని చిన్న రిక్వెస్ట్ అండి సో చూస్తున్నారు కదండి కటింగ్ అనేది ఎలా అవుతుందో మీకు ఎకరం ధర చొప్పున అన్నట్టుగా ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇంకొకటి ఏంటి అంటే రైతు అంటే ఎవరైతే ఇది తీసుకున్న భూమి ఓనర్ ఎవరైతే ఉన్నారో 2 బిజినెస్లు హ్యాండిల్ చేయలేక ప్లస్ ఆర్థిక పరిస్థితి బాగాలేక అమ్మకానికి పెట్టడం జరిగింది సో టోటల్గా మీరు 10 ఎకరాలు తీసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ 10 ఎకరాల నుంచి 5 ఎకరాలు తీసుకున్నా సరిపోతుందన్నమాట
సో 5 ఎకరాలు గనక మీరు చూసుకున్నట్టయితే మీకు 5 ఎకరాలు గనక మీరు చూసుకుంటే మీకు ఎకరం చొప్పున మీకు 20,000 పడుతుందండి. అంటే 20,000 5 ఎకరాల భూమి అంటే మీకు కేవలం 1,00,000 రూపాయలకి మాత్రమే మీకు 5 ఎకరాల వరి పంట అనేది మీ సొంతం చేసుకోవచ్చు. సో మీ బడ్జెట్ బట్టి మీరు ఆ ల్యాండ్ అనేది ఈ అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది తీసుకొచ్చానమాట. ఒకవేళ మీ బడ్జెట్లో 2 లక్షలు ఉన్నట్టయితే మీరు పూర్తిగా 2 లక్షలు. సో చూసారు కదండి అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది ఎంత మంచిగా ఎంత హెల్దీగా అనేది ఉందో. సో మళ్ళీ మీకోసమై మీ రెఫరెన్స్ కోసమే రిపీట్ చేస్తున్నానండి. ఈ పంట పండింది మీకు వచ్చేసి వరి పంట అనమాట. మొత్తం పంట అనేది పండడం జరిగిన పంటను కూడా మీకు వీడియోలో చూపించాను. సాగు కూడా చేసేస్తున్నారు. ఈ సాగు అనేది అయిపోయిన తర్వాత ఈ ల్యాండ్ అనేది అమ్మకానికి పెట్టడం అనేది జరుగుతుందండి. సో టోటల్గా ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో అగ్రికల్చరల్ ల్యాండ్ ఓనర్ 10 ఎకరాల వరి పంట అనేది అమ్మకానికి పెట్టారు. ఎకరం వచ్చేసేసి 20,000 అంటే 20,000కి అమ్మకానికి అన్నట్టుగా పెట్టారు. 20,000 కాబట్టి మీకు టోటల్గా 5 ఎకర్స్ ల్యాండ్ మీన్ 10 ఎకర్స్ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే మీరు 2 లక్షలు కట్టాల్సి ఉంటుందండి. లేదు కనుక మీరు ఓన్లీ 10 ఎకరాలు కొనుక్కోలేను అనుకునే వారికి ఇమీడియట్ పేమెంట్ ఎవరైతే చేస్తారో వారి కోసమై 5 ఎకరాల ల్యాండ్ అనేది కూడా అమ్మకానికి పెట్టారు. ఒకవేళ కనుక మీరు 5 ఎకరాల ల్యాండ్ కనుక తీసుకున్నట్టయితే మీకు కేవలం 1,00,000 రూపాయలకి మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుందండి. అదే కాకుండా ఎవరైనా కనుక లోన్ కోసం కనుక చూసుకున్నట్టయితే మీకు లోన్ ఫెసిలిటీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ల్యాండ్ అనేది క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి. ఈ ల్యాండ్ పరంగా ఏవైతే అగ్రికల్చరల్కి రైతులకి క్రెడిట్ అయ్యే అమౌంట్ ఏదైతే ఉంటుందో నెలసరి వాళ్ళకి అమౌంట్ అనేది కూడా క్రెడిట్ అనేది అవుతుందన్నమాట. సో క్లియర్ టైటిల్ కాబట్టి మీకు లోన్ అనేది కూడా కళ్ళు మూసుకొని ఇచ్చేసేస్తారు. కానీ లోన్ అనేది కూడా మీ ప్రొఫైల్ పైన కూడా డిపెండ్ అయ్యి ఉంటుందండి. మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్టయితే పేపర్స్ డాక్యుమెంట్స్ పెట్టేసేసి మీకు 100% లోన్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఒక్కసారి సాగు అంతా చేసేసిన తర్వాత మీకు ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కొత్త పొలం అనేది వేసుకోవడం అనేది చేయాలన్నమాట. సో చూసారు కదండి ల్యాండ్ అయితే ఎంత బాగుందో ఎంత తక్కువ ధరకు వస్తుందో. సో ఇలాంటివి లో బడ్జెట్కి ఎవరికైతే డ్రీమ్ హౌస్ అనే ఉంటుందో వాళ్ళ కోసమై మా వెంచర్లో లోన్ ఫెసిలిటీస్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో మేము లోన్స్ కూడా ఇప్పిస్తాము. ప్లస్ మేము వచ్చేసేసి మీకు ఎక్కడెక్కడైతే తక్కువ ధరలో అమ్ముడుపోతున్నాయో హౌజెస్ అనేవి మెయిన్ రోడ్ బిట్ కానివ్వండి, రీసేల్ ప్రాపర్టీస్ కానివ్వండి, అలాంటివన్నీ మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటామండి. ఇవన్నీ మిస్ అవ్వకూడదంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్కే గంట సింబల్ పైన కొట్టేసేయండి. అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ ముందలకి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుందన్నమాట. సో అలానే ఈరోజే మాకు ఇంకొక రిక్వెస్ట్ అనేది రావడం జరిగిందండి. అది వచ్చేసి ఓపెన్ ప్లాట్స్ పైన అన్నమాట. ఎవరైతే గనక ల్యాండ్ కొనాలనుకుంటున్నారో ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నారో వాళ్ళ కోసమే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా పెట్టడం అనేది జరిగిందండి. సో వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని చాలా తక్కువ ధరకు వస్తుంది మా సైడ్ నుంచి వెరిఫై చేసిన తర్వాతే ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. బట్ స్టిల్ మేము ఎంత నమ్మకం అనేది క్రియేట్ చేసినా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీ సైడ్ నుంచి కూడా మీరు వెరిఫై చేసుకున్న తర్వాత పేపర్ వర్క్ అంతా క్లియర్ ఉందని వెరిఫై చేసుకున్న తర్వాతే పేమెంట్ చేయాలని చిన్న రిక్వెస్ట్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటామండి. మీ ఎంకరేజ్మెంట్ అండ్ మీ సపోర్ట్ మాకు తప్పనిసరే కావాల్సి ఉంటుంది. సో ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అలానే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరికైనా గనక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వాళ్ళకు కూడా తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ అండి ఈ వీడియో వాచ్ చేసినందుకు. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.